ఈ వారం వృషభ రాశి వారికి గురు శుక్రులు ఇద్దరు యోగిస్తున్నారు. అష్టమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు, భాగ్యస్థానంలో గురుడు యోగిస్తున్నాడు. అవలీలగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు, పట్టుదలతో ముందుకు సాగగలుగుతారు. అష్టమంలో సూర్యుడు ఉన్నప్పటికీ, సమాజంలో విమర్శలు ఎదురవుతున్నప్పటికీ కూడా తమ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికై నిరంతరం కృషి చేస్తారు, మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వ్యవహారాలలో ఆటంకాలు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కానీ ధైర్యంతో సాహసంతో ముందుకు సాగి ఆ పనులను నెరవేర్చుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆదాయం కోసం చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అనుకున్నంత సంతృప్తికరంగా సాగవు. అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా ముందుకు సాగిపోతారు. చేస్తున్నటువంటి వ్యవహారాలను సజావుగా సాగడానికి నవగ్రహ ధ్యానం, ముఖ్యంగా సూర్య నమస్కారాలు చాలా అవసరమవుతాయి. ఈ వారం ఆరోగ్య విషయాలు సామాన్య స్థితిలో ఉంటున్నాయి, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శిరోవేదన లేదా అనవసరమైనటువంటి కోపతాపాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి తగు జాగ్రత్తలతో నడుచుకున్నట్లయితే మేలు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు లేకుండా చూసుకోవాలి. కుటుంబంలో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అనుకూలమైన స్థితి ఏర్పడడానికి ఓర్పు అవసరమవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు కనుక తీసుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విధాల అనుకూలమైనటువంటి స్థితి గోచరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ శ్రమ మాత్రం తప్పదు. వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి. విద్యా రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, పోటీ పరీక్షలలో విజయాలను సాధించగలుగుతారు. కొంత శ్రమ అనిపించినప్పటికీ మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఉద్యోగ రంగాల వారు తామనుకున్న పనులు అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. శ్రమ ఎక్కువ అవుతుంది, ఇతరుల యొక్క కార్యాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయినా విజయం సాధించుకోగలిగి మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. కళారంగాల వారికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది, నూతన ఆహ్వానాలు అందుతాయి, వృత్తిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది, పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. సాంకేతిక రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, క్రమం తప్పకుండా పనులు చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది, ధైర్యం ఉంటుంది. వ్యవసాయ రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ శ్రమ మాత్రం ఎక్కువ అవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి వారాంతంలో అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. స్త్రీలకు అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి, మనోధైర్యం అధికంగా ఉంటుంది. వారాంతంలో ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి సంపూర్తి చేసుకోగలుగుతారు. వార ప్రారంభం కొంత శ్రమ ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభం శ్రమ అనిపించినా వారాంతంలో అనుకూలంగా ఉంటుంది.